హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ పంజాబీ స్టైల్ ఆలూ మేథి రెసిపీ చెప్తున్నాను. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. రోజు చేసుకునే కూరలకి రోటీస్తో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. నిజానికి ఆలూ మేథి తెలుగు వారు కూడా చేస్తారు, కానీ పంజాబీ తీరు చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా నీళ్లు మరిగించండి. నీళ్లలో 1.5 సైజు అంగుళం ముక్కలుగా చేసుకున్నటువంటి 300 గ్రాముల బంగాళాదుంప ముక్కలు వేసుకోండి. ఇంతకంటే చిన్నవిగా చేస్తే కూరలో చిదురైపోతాయి ముక్కలు. ఇంకా ఇందులోనే సాల్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసి 80% హై ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా కుక్ చేయండి. మూత పెడితే మరీ మెత్తగా అయిపోతాయి. 80% అని అంటే ఫోక్ గుచ్చితే ఆలూ లోపలి దాకా సులభంగా దిగిపోవాలి, ఇంకా ఫోక్ని అంటిపెట్టి నిలబడాలి దుంప. అది 80% అంటే ఆ స్టేజ్లో వడకట్టి పూర్తిగా పక్కనుంచండి. నీళ్ళల్లోనే వదిలేస్తే చిదురైపోతాయి. మూకుళ్ళో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. అందులో 2 చిటికేళ్ల మెంతులు వేసుకోండి, ఇది పూర్తిగా ఆప్షనల్. మెంతులు ఎర్రబడుతూ ఉండగా 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసి వేయగానే ఇలా చిట్లాలి, అది పర్ఫెక్ట్ తాలింపు అంటే. ఆ తర్వాత ఓ ఉల్లిపాయ సన్నని తరుగు వేసి లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోండి. ఇంకా ఇందులోనే 2 చిటికేళ్ల ఇంగువ, రుచికి సరిపడ సాల్ట్ వేసి వేపండి. ఉల్లిపాయలు రంగు మారుతూ ఉండగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. అల్లం వెల్లుల్లి ఇష్టపడని వారు హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. అల్లం వెల్లుల్లి ముద్ద వేగాక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి వేపండి. చాట్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీలో, ఉంటే తప్పక వాడండి. మసాలాలన్నీ వేగి ఇలా నూనె పైకి తేలాక ఓ పెద్ద పిడికెడు పెద్ద ఆకుల మెంతి కూర వేసి నూనె పైకి తేలేంత వరకు వేపు. నచ్చితే చిన్న ఆకు ఉన్న మెంతి కూర కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం చేదు అంతే. మెంతి ఆకు వేగి నూనె ఇలా పైకి వచ్చాక అప్పుడు ఉడికించిన ఆలూ వేసి ముక్క చిదరకుండా అట్లగాడతో అడుగు నుండి కలుపుతూ టాస్ చేయండి. ఆలూని 3-4 నిమిషాల పైన వేగనివ్వాలి, అప్పుడు ఫ్లేవర్స్ బాగా పడతాయి ఆలూకి. 3-4 నిమిషాల తర్వాత 2 చీరిన పచ్చిమిర్చి సన్నని తరుగు, 1/2 చెక్క నిమ్మరసం పిండి దింపేయండి. అంతే, ఈ కూర కారంగా పుల్లగా చిరుచేదుగా చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, బట్ 100% బెస్ట్ రిజల్ట్స్ అష్యూర్డ్, సాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ రెసిపీ అంటాను నేను. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.